కుంటాక ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో వైద్య ఆరోగ్య సేవలకు కొంత ఇబ్బంది ఉందని చెప్పి గమనించి మిగతా నియోజకవర్గాల్లో ఎట్లయితే గజివేల్ సిద్దిపేటలో ఎట్లయితే మంచి దవాఖానలు కట్టిరో అట్లే దుబ్బాక కూడా ఒక 100 పడకల ఆసుపత్రి కావాలనేటువంటి డిమాండ్ని ఈ గడ్డ మీద పుట్టి ఈ ఊర్లో చదువుకున్నటువంటి వ్యక్తిగా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాకకి ఒక 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు సిద్దిపేటలో గజివేల్లో ఆసుపత్రులు ప్రారంభమై సంవత్సరాలు అయినప్పటికీ కొంత ఆలస్యంగా అయినా ఈ 100 పడకల ఆసుపత్రిని 5 సంవత్సరాల లోపల పూర్తి చేసి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అందజేయడానికి సహకరించిన ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇంత పెద్ద ఆసుపత్రి కట్టుకున్నాం 5.5 ఎకరాల ఖాళీ స్థలం ఉంది ఊరు బయట ఉంటది దీనికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇతరత్ర ఇబ్బందులు ఉంటాయి నర్సింగ్ సిబ్బంది గాని డాక్టర్ల గాని అవస్థలైతాయి ఒక కాంపౌండ్ వాళ్ళు అంతర్గతంగా సీసీ రోడ్లు కావాలని చెప్పినప్పుడు మంత్రి గారు ముందుకొచ్చి 1.16 కోట్ల కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చినారు అంతర్గతమైనటువంటి సీసీ రోడ్లకు ఇచ్చినటువంటి ఫైలు ఎక్కడ మిస్ అయినట్టుంది మంత్రి గారు 1.70 లక్షల రూపాయలు ఆసుపత్రి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం లోపల సీసీ రోడ్లు కానీ మీకు ఇంతకు ముందే ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది కాంపౌండ్ వాళ్ళతో పాటు ఈ రోజు దయచేసి అంతర్గత సీసీ రోడ్లకు అవసరమైనటువంటి ఆ 70 లక్షల రూపాయల్ని మంజూరు చేయాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు 30 మంది సిబ్బందితో ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రికి పెరిగింది కాబట్టి ఏ రకంగానైతే గజివేల్ సిరిసిల్ల సిద్దిపేటలో సిబ్బందిని పెంచుతూ మీరు 81 మందికి పెంచుతూ ప్రతి ఆసుపత్రి లోపల కూడా వైద్య సిబ్బందిని పెంచుతూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చినారు దానికి సంబంధించి కూడా గతంలో తమరికి ఒక వినతి పత్రం ఇచ్చినాం ఈ ఆసుపత్రికి జనవరి 1వ తారీఖు వరకు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి సార్ అవి పూర్తయ్యే లోపు పూర్తి స్థాయి లోపల మిగతా 100 పడకల ఆసుపత్రికి ఇచ్చినట్టు ఆ 81 మంది సిబ్బందిని మా ఆసుపత్రి కూడా కేటాయిస్తూ జీవో విడుదల చేయాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆసుపత్రిలో కావలసినన్ని రూములున్నాయి కావలసినన్ని బెడ్స్ ఉన్నాయి 2-3 సౌకర్యాలు పెండింగ్ ఉన్నాయి ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ఆసుపత్రికి తీసుకొస్తే అర్జెంట్ గా పెట్టాల్సినటువంటి విభాగం ఒకటి ఐసీయూ విభాగం ఉంటది ఆ ఐసీయూ విభాగానికి సంబంధించినటువంటి హాలు టెక్నికల్ గా కట్టి పెట్టడం రెడీగా ఉంది కానీ దాంట్లో కావలసినటువంటి మిషనరీ అత్యవసర సేవలు అందించడానికి ఐసీయూ విభాగానికి కావలసినటువంటి ఒక ఐసీయూ విభాగాన్ని మంజూరు చేసి దానికి కావలసినటువంటి మిషనరీని కూడా మంజూరు చేయాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్థలం విశాలంగా ఉంది 5.5 ఎకరాల స్థలం ఉంది ఇక్కడ ఇంత పెద్ద ఆసుపత్రి రాత్రిపూట ఎవరైనా పేషెంట్లు వస్తే ఇబ్బంది కావద్దు అంటే స్థానికంగా వైద్యులు ఉండడానికి ఒక 4 డాక్టర్ల క్వార్టర్లు 10 మంది సిబ్బందికి సంబంధించినటువంటి క్వార్టర్స్ ని ఒక అంచనాలో మీకు ఇప్పటికే అందజేసిన మంత్రి గారు కాబట్టి వెంటనే వైద్య సిబ్బంది డాక్టర్లు మరియు ఇతర నర్సింగ్ సిబ్బంది ఉండడానికి మా ఆసుపత్రికి క్వార్టర్స్ కూడా మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలోనే ఇతర ప్రాంతాలకు సంబంధించి ఏ రకంగానైతే డయాలసిస్ సెంటర్లు ఈ జిల్లాలో మొత్తం 3 డయాలసిస్ సెంటర్లు అవసరం ఉన్నాయి అందులో ఒకటి మంత్రి గారు సిద్దిపేట వారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నంగునూరులో 1 డయాలసిస్ సెంటర్ హుస్నాబాద్ లో 1 డయాలసిస్ సెంటర్ దుబ్బాకలో 1 డయాలసిస్ సెంటర్ ఇవ్వచ్చు ఫీజిబిలిటీ ఉంది అని చెప్పి వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు జూన్ 7వ తారీఖున మీ ఆఫీస్ కి ఒక ఉత్తరం పంపడం జరిగింది సార్ అప్పుడు ఆరోగ్య మంత్రి గారు వేరే వారు ఉండేది శాంక్షన్ రాలేదు కానీ ప్రస్తుతం మీరు ఆరోగ్య శాఖ మంత్రికి వచ్చినారు కాబట్టి వెంటనే మా దుబ్బాక కూడా 1 డయాలసిస్ సెంటర్ ని మీ నంగునూరుతో పాటు మా దుబ్బాక కూడా 1 డయాలసిస్ సెంటర్ ని మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆసుపత్రి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం జనరల్ గా ఏదైనా ఒకటి కొత్తది ప్రారంభిస్తే బాగా నడవాలని కోరుకుంటారు అందరు కానీ మనం ప్రారంభించింది దవాఖాన కాబట్టి ఇది బాగా నడవాలని దినదిన ప్రవర్తమానం కావాలని మనం కోరుకోవద్దు ఎందుకంటే హాస్పిటల్ బాగా నడుస్తారు పేషెంట్లు వస్తారు అందరికి ఇబ్బంది అవుతుంది కానీ అన్ని వసతులు ఇవ్వండి ఆపత్కాలం లోపల మా ఆసుపత్రి నుంచి మీ సిద్దిపేటకు రాకుండా ఉంటే మీ మీదనే ఒత్తిడి తగ్గుతుంది మీ ఆసుపత్రిలో కూడా కొంచెం ఫెసిలిటీస్ ఉపయోగకరంలోకి వస్తాయి కాబట్టి ఏ రకంగానైతే సిద్దిపేటలో వైద్య విధాన పరిషత్ నేతృత్వంలో మీ సిద్దిపేట ఆసుపత్రిని డెవలప్ చేసిండ్రో అదే రకంగా మా దుబ్బాకను కూడా డెవలప్ చేసేందుకు సహకరించాలే ప్రస్తుతం ఆ శాఖ మీ చేతిలోనే ఉంది కాబట్టి మేము అడిగినటువంటి ఈ చిన్న చిన్న కోరికలన్నీ కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ పక్కనే మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మనం అందరం చూసినాం ఆయుర్వేదం వైపు యునాని వైపు చెట్ల వైద్యం వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నారు మిరుదొడ్డిలో ఒక యునాని వైద్యశాల ఉంది
ఆ యునాని వైద్యశాలకు సంబంధించినటువంటి డాక్టర్లని అక్కడ సరైనటువంటి సిబ్బంది లేని కారణం చేత సిద్దిపేటకి డిప్యూటేషన్ మీద తీసుకెళ్లిండ్రు మంత్రి గారు. కాబట్టి దయచేసి మా మిరుదొడిలో ఉన్నటువంటి యునాని ఆసుపత్రిని తిరిగి పునరుద్ధరించి సిబ్బందిని యునాని ఆసుపత్రి మిరుదొడికి తిరిగి బదిలీ చేయాల్సిందిగా అది శాఖ మీదే కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా ఇందాక తిమ్మాపూర్ గ్రామం లోపల డబుల్ బెడ్రూమ్ లో ఓపెనింగ్ అని పోయినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఒక ప్రహారీ కూడా నిర్మాణం కావాలని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు గ్రామస్తులు అడిగినారు. తిమ్మాపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఒక కాంపౌండ్ వాళ్ళని మీ పరిధి నుంచి మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మంత్రి గారు మళ్లీ వచ్చినప్పుడు ఇంకా చాలా విజ్ఞప్తులు కోరుకుందాం. మా గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వస్తే నాకేమన్నా అభినందనలు చెప్తారేమో అనుకున్నా, కానీ పెద్ద కార్యక్రమాలు ఇన్ని కావాలని చెప్పి మా ఎంపీ గారు అయితే పెద్ద లిస్టే చదివేసిండ్రు. కానీ అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు. మరి ఎంతైనా నా మీద ఉండే స్వతంత్రం కావచ్చు, మా ఎంపీ గారు చాలా విషయాలు నా ముందు పెట్టిండు, కానీ నాకు కూడా బాధ్యత ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి దుబ్బాకన్నా చాలా ప్రేమ, దుబ్బాక ప్రజలన్నా ముఖ్యమంత్రి గారికి అమితమైనటువంటి అభిమానం మన ముఖ్యమంత్రి గారికి. అందువల్ల ఆ నమ్మకంతోనే నేను కూడా ఇలా మా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే దుబ్బాకకి ఇస్తున్నామంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా బాగా చేసిన వాడిని నన్ను మెచ్చుకుంటారనే నమ్మకం నా మీద ఉంది. ముఖ్యమంత్రి గారికి అంత ప్రేమ ఉంటుంది దుబ్బాక మీద. అప్పుడే 1000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా స్పెషల్గా దుబ్బాకకి ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి గారు. ఆ రోజు వారు చదువుకున్న స్కూల్కు 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. ఇలా అద్భుతమైన వెంకటేశ్వర స్వామి గుడి దుబ్బాకలో రూపకల్పన జరిగిందంటే దానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి. ఇలా 100 పడకల ఆసుపత్రి వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి కృషి. ఫైర్ స్టేషన్ వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి యొక్క వారి ఆశీస్సులు. ఇట్లా ఎన్నో సాధించుకున్నాం. వాస్తవానికి గతంలో మనకు ముచ్చెంరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా కానటువంటి పనులు మరి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో మనం సాధించుకుంటున్నాం. మరి మా ఎంపీ గారు కొన్ని విషయాలు అడిగారు, తప్పకుండా చేసుకుందాం. మరి డయాలసిస్ పేషెంట్లు దుబ్బాక నుంచి మిరుదొడ్డి కానీ దౌలతాబాద్ కానీ ఈ పరిసర ప్రాంతాలు, ఎందుకంటే ఇది జిల్లా సరిహద్దు కూడా ఉంది అటు, కొంత ముస్తాబాద్ వాళ్ళు కూడా వచ్చి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ముస్తాబాద్ వాళ్ళకి తిరుసిల దాకా పోయే బదులు దుబ్బాకకు రావడానికి వాళ్ళకు కూడా సులువుగా ఉంటుంది. అందువల్ల వెంటనే దుబ్బాకకు ఒక డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేస్తా ఉన్నాం. గౌరవనీయ ఎంపీ గారు ఒక ICU యూనిట్ కావాలన్నారు, ఎందుకంటే ఏదన్నా సీరియస్ ఉన్నప్పుడు మనిషి ఆక్సిజన్ పెట్టి స్పెషల్గా డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో వాళ్ళని బతికించుకుంటాం మనం. ఆ ICU అనేది 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ICU లేకుండే, ఒక్కటి కూడా. 70 ఏళ్లు పరిపాలించారు మహామహులు. మెదకు, జైరాబాదు, సంగారెడ్డి, నారాయణఖేడు, సిద్దిపేట దాకా కూడా ICU లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఫస్ట్ సంగారెడ్డిలో, సిద్దిపేటలో, మెదక్లో, నారాయణఖేడ్లో, జహీరాబాద్లో, గజ్వేల్లో ఇలా ఒక్కొక్క కాన్స్టెన్సీ కేంద్రంలో ICU కేంద్రాలు మన గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక పెట్టినాం. 70 ఏళ్లు తెలుగుదేశం కాంగ్రెసు మహామహులు పరిపాలించింది. ఉమ్మడి జిల్లాలో ఒక్క ICU కేంద్రం లేకుండే టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే ఇలా ICU కేంద్రాలు వచ్చినాయి. దుబ్బాకలో కూడా ఇలా మంచి 100 పడకల ఆసుపత్రి స్టార్ట్ చేసుకున్నాం కనుక వెంటనే ఒక ICU 10 పడకల ఆసుపత్రి కూడా మీకు మంజూరు చేస్తాం. వెంటిలేటర్లు కానీ అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్ కావాలనో, దానికి స్టాఫ్ కూడా కావాలి, సుశిక్షితులైనటువంటి డాక్టర్లు స్టాఫ్ నర్సులు కూడా కావాలి. ఎక్విప్మెంట్ ఒకటే సరిపోదు, ఎక్విప్మెంట్ ఇస్తాం, దానికి అవసరమైన సిబ్బందిని కూడా ఇచ్చి 10 పడకల ICU కేంద్రం ప్రారంభిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి ఒక మంచి డయాలసిస్ సెంటర్ వచ్చింది, ICU కేంద్రం వచ్చింది, ఇలా కేసీఆర్ కిట్ వచ్చినాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగింది. ఇవాళ భారతదేశానికి ఆదర్శం మన తెలంగాణ రాష్ట్రం. ఇంతకుముందు సర్కార్ దవాఖానలలో కాన్పుకు రామంటే నేను రాని బిడ్డో సర్కార్ దవాఖానకు అందరూ, కానీ కేసీఆర్ కిట్ వచ్చినాక నేను బోతబిడ్డ సర్కారు దవాఖానకు అన్నట్టుగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆసుపత్రులు బాగా జరుగుతూ ఉన్నాయి. అందుకే ఇలా కేసీఆర్ కిట్ వచ్చినాక ఒకనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% కాన్పులు అయితే
ఇవాల 52% కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతా ఉన్నాయి. మరి దానికి ఇంకొక రెండు జరుగుతే చాలా దుబ్బాకలు ఇప్పటికే ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు మూతబడ్డాయి. అప్పుడు రామలింగారెడ్డి గారు ఉండంగా చెప్తుండే సిద్దిపేట మన దుబ్బాక దవాఖానా కొద్దిగా మంచిగా చేసినాక రెండు మూడు నర్సింగ్ హోమ్లు మూతబడ్డాయట. డాక్టర్లు ఆయనతో తాళం వేసుకొని పోయారు కిరాయిలు తెలియని. కేసీఆర్ కిట్ వచ్చి సర్కార్ దవాఖాన మంచిగా అయినాక ప్రైవేట్ దవాఖానాలకు తాళాలు పడ్డాయని చెప్తుండే అప్పుడు నాకు. ఇప్పుడు మరి ఇంత పెద్ద దవాఖాన వచ్చినాక ఇంకా మంచిగా కావాలి కదా. మరి ఎంపీ గారు కోరిండ్రు కదా, రెండు అంశాలు కోరిండ్రు. ఏంటి, ఆ మహిళలు ప్రసూతికి వచ్చినప్పుడు కొంతమందికి రక్తం తక్కువ ఉంటుంది, కొంతమందికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మరి రక్తం ఎక్కియాలంటే సిద్దిపేట నుంచి రక్తం తేవాలంటే పావు గంట అర్ధగంట టైం పోతుంది కదా. దుబ్బాక దవాఖానలో ఒక రక్త నిధి కేంద్రం పెట్టాలన్నారు. అరే ఇయ్యకముందే కొడుతున్నావు ఎంపీ సార్, అడిగినవన్న నేను ఇస్తానన్న నేను. సో మా ఎంపీ గారు కోరిండ్రు కనుక తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా కోరిండ్రు, రక్త నిధి కేంద్రం కూడా మంజూరు చేస్తాం. మరి అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు, న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ ఎస్ఎన్సియు సిక్ న్యూ బార్న్ కేరింగ్ సెంటర్ ఒక ఎస్ఎన్సియు కూడా కావాలి. ఎస్ఎన్సియు కావాలి అనగానే ఇప్పుడు రిబ్బన్ గత్రి రిబ్బన్ గత్రి అన్నారు. ఎస్ఎన్సియు అంటే అట్లా ఉండదు వాస్తవానికి. అందులో అప్పుడే పుట్టిన పిల్లలకు పసకలు వస్తాయి, వాళ్ళకి ఇంక్యుబేటర్స్ కావాలి. దాన్ని హ్యాండిల్ చేయడం రెగ్యులర్గా ఉండే స్టాఫ్ నర్సులకు చేయరాదు, వాళ్ళని స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేయాలి. 45 రోజులు నీలోఫర్ హాస్పిటల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సుశిక్షితులైనటువంటి పిల్లల డాక్టర్లను కూడా పెట్టాలి. దానికి ఎక్స్క్లూజివ్గా ఓ ఇద్దరు ముగ్గురు పిల్లల డాక్టర్లను పెట్టాలి, ఓ 7-10 మంది స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేయాలి. దానికి అవసరమైన సామాన్ ఇస్తే ఆ న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ అనేది ఒక ఎస్ఎన్సియు అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. సో అది కూడా కావాలని మీరు కోరుతున్నారు కనుక తప్పకుండా దానికి అవసరమైన ఎక్విప్మెంటు, పిల్లల డాక్టర్లు, దానికి అవసరమైన స్టాఫ్ నర్సులు, అవసరమైన నిధులు కూడా మంజూరు చేసి ఒక అద్భుతమైన ఎస్ఎన్సియును కూడా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొస్తాం. దాన్ని రెండు రకాలుగా చేద్దాం. గవర్నమెంట్ దవాఖానలో బుట్టి సిక్ అయిన పిల్లలకు ఒకటి పెడదాం, ప్రైవేట్లో అటువంటి సౌకర్యం ఉండదు. ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో పుట్టిన పిల్లల్ని కూడా గవర్నమెంట్ దవాఖానకు తెస్తారు, వాళ్ళ ఇన్ఫెక్షన్ ఇక్కడ పుట్టిన వాళ్ళకి అంటద్దు కనుక వాళ్ళని సపరేట్ చేద్దాం. మన దవాఖానలో పుట్టిన పిల్లలని సపరేట్ చేస్తూ ఆ ఎస్ఎన్సియును మరి రెండు భాగాలుగా దుబ్బాక ఆసుపత్రికి మంజూరు చేపిస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి 4 అయినాయి, డయాలసిస్ యూనిట్ అయింది, ఎస్ఎన్సియు అయింది, ఐసీయు అయింది, రక్తనిధి కేంద్రం అయింది, ఇంకొకటి 5వది ఉన్నది అసలుది. 30 పడకల నుంచి 100 పడకలకు పెంచుకున్నాం కదా, దాని స్థాయికి తగ్గట్టు డాక్టర్లు కావాలి, దాని స్థాయికి తగ్గట్టు ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సులు కావాలి, వైద్య సిబ్బంది కూడా పెరగాలి. మరి దానికి సంవత్సరానికి 3 కోట్లు ఖర్చు అవుతుంది, ఒక సంవత్సరానికి వాళ్ళ జీతాలకే 3 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక అది కావాలంటున్నారు మీరు, కావాలనా? సో దానికి అవసరమైన సిబ్బందిని, డాక్టర్లను, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని పూర్తి స్థాయిలో దుబ్బాక ఆసుపత్రికి అతి త్వరలో మంజూరు చేస్తాం. దాంతో మంచి వైద్యం మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇకపోతే ఎంపీ గారికి ఇంకో కొత్త కోరిక పుట్టింది. దవాఖాన జర దూరమైంది కదా, మరి ఊళ్ళో ఉన్న వాళ్ళకు బీపీ గోళీ కావాలి, షుగర్ గోళీ కావాలంటే ఇంత దూరం ఆటో కిరాయి మీద పడుతుంది, మరి దుబ్బాకలో బస్తీ దవాఖాన పెట్టంటుండు. ఇప్పటిదాకా రాష్ట్రంలో బస్తీ దవాఖానలు హైదరాబాద్లోనే ఉన్నాయి, ఇంకా జిల్లాలకు రాలే, వచ్చినాయా? బస్తీ దవాఖాన ఒక హైదరాబాద్లో ఉంటుంది. ఒక్కటి స్పెషల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తే సిద్దిపేటలోని కేసీఆర్ నగర్లో ఒకటి వచ్చింది హైదరాబాద్ బయట. మరి ఇక రెండవది గౌరవ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కోరింది కనుక దుబ్బాక పట్టణంలో కూడా ఒక బస్తీ దవాఖాన శాంక్షన్ చేస్తాం, ఒక అర్బన్ వెల్నెస్ సెంటర్. రాగు నువ్వు, అసలు నీకే ఫస్ట్ ఇస్తున్నా ఎవరికి వెళ్ళి ఆరోగ్య మంత్రి అయినాక. దుబ్బాకలో ఏదన్నా చిన్న చిన్న బీపీ కానీ షుగర్ గోళీలు కానీ జ్వరం వస్తే చూసుకోనీకో, చిన్న చిన్న బయలు వాంతలకో, లేదంటే ఏదైనా రక్త పరీక్ష చేయాలంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేకుండా అక్కడ కూడా ఒక డాక్టర్ను, ఇద్దరు ఏఎన్ఎంస్ను, అవసరమైన మందులు పెట్టే ఒక బస్తీ దవాఖాన కూడా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేస్తాం.